తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు తారతమ్యం భేదం లేకుండా సంబరంగా జరుపుకునే పండుగ ఇది. పండుగ పూట ఏ ఆడబిడ్డ ముఖం చిన్నబోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద మనసుతో ఆడబిడ్డలకు సారాలను కానుగా అందిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి బతుకమ్మ చీరను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ చీరలన్నీ జరీ అంచులతో తయారు చేయబడి 100% పాలిస్టర్ ఫిలమెంట్ నూలుతో తయారు చేయబడినవి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లచే ఎంపిక చేయబడిన గోదాములకు బతుకమ్మ చీరలు చేరినవి. గ్రామ వార్డు స్థాయి కమిటీల ద్వారా అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో చీరల పంపిణీ జరగనుంది. ఇక బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే విధంగా 2019-2020లో సుమారు కోటి చీరవలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది సైతం కోటికి పైగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ బతుకమ్మ చీరలు పుట్టింటి వాళ్ళు అందించే బహుమతిగా తెలంగాణ ఆడపడుచులు భావిస్తున్నారు. ఎన్నో పేద కుటుంబాల మహిళలకు బతుకమ్మ చీరలు సంతోషాన్ని ఇస్తున్నాయి.